కోరిక, నిర్ణయం, ఇంకా నిశ్చయం. ఈ శబ్దాలను మనం మన జీవితంలో చాలాసార్లు విన్నాం కదా. జీవితంలో చాలాసార్లు చాలా వాటిని పొందాలనే కోరిక కలుగుతుంది. కానీ కేవలం కోరిక వల్లే అంతా మారిపోతుందా? ఏదైనా పొందగలుగుతారా? బంజరు భూమి మీద నివసించే వ్యక్తికి తను తొందరగా మధురమైన జలాన్ని కోరుకుంటాడు, కానీ అతనికి అది దక్కదు. ఎవరైతే భావిని తవ్వాలని నిర్ణయించుకుంటారో వారికి భూమిని తవ్వటానికి గుణపం దొరుకుతుంది. ఇక ఏదైతే నిశ్చయించుకుంటారో వారికి ఎప్పుడో ఒకప్పుడు మధురమైన జలం తప్పకుండా లభిస్తుంది. అందుకని జీవితంలో కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. నిర్ణయించుకోండి, దాని తర్వాత నిశ్చయించుకోండి, అప్పుడు అన్నీ దొరుకుతాయి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధా కృష్ణ.